కామారెడ్డి పట్టణానికి చెందిన ఎస్సీ కులానికి సంగి రాజలింగం మాట్లాడుతూ అట్రాసిటీ కేసులు ముందుకు వెళ్లడం లేదని తెలిపారు. రాజలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. నాపై కూడా నర్సన్నపల్లి గ్రామానికి చెందిన యాదమ్మ స్వప్నారెడ్డి బూతు మాటలు తిడుతూ రాయితో కొట్టడం జరిగిందని, మాలమాదిగా కులస్థులై అంటూ తిట్టారని అన్నారు. స్నేహంగా ఉన్నామని సదాశివనగర్ మండలం మార్కల్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి నాపై దాడి చేయడానికి కారణం తెలిపారు. అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కాక జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నానని, చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా కుల బహిష్కరణ ఎక్కువయ్యాయని, వాటిపై కూడా పూర్తి విచారణ జరిపి జాప్యం లేకుండా అట్రాసిటీ కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వాధికారులు షెడ్యూల్ కులాలపై జరుగుతున్న దాడులను కుల బహిష్కరణ ఆపే విధంగా వీడీసీ కమిటీల పేరుతో చాలా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో కుల బహిష్కరణలు ఎక్కువయ్యాయని, రాజ్యాంగం కల్పించిన సర్పంచ్ పదవుల కంటే వీడీసీ కమిటీల ఆగడాలు ఎక్కువయ్యాయని, నియంత్రించే బాధ్యత ప్రభుత్వ అధికారులదే అని అన్నారు. నేను పెట్టిన అట్రాసిటీ కేసు త్వరగతిన పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తారని అధికారులను కోరుతున్నానని అన్నారు. నేను కామారెడ్డి యొక్క నివాసిని, ఎస్సీ క్యాస్ట్ సంబంధించిన మాల నివాసిని, అంబేద్కర్ నగర్లో ఉంటాను. మరి అదే నా పుట్టు పూర్వత్రాలు తెలిసినా మరి ఎన్నో రకాల నేను ప్రేమతో అందరితోటి కలిసిమెలిసి ఉన్నా, ఇంకా కుల వివక్షత అనేది ఉన్నది కనుక ఆ వివక్షతోటే నా నేను అటాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. నరసన్నపల్లి యాదమ్మ రెడ్డి వైభవ మధుసూదన్ రెడ్డి, మరి అదేవిధంగా వాళ్ళ బిడ్డ పెద్ద బిడ్డ అయినటువంటి స్వప్నారెడ్డి వైభవ శ్యామ్ సుందర్ రెడ్డి, మరి వారికి ఎన్ని రకాలంటే 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉండి ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు రాజకీయ ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కొని వాళ్లకు సాయం చేసినాను. దాని ఫలితంగా ఈరోజు వాళ్ళు నన్ను నరసన్నపల్లిలో ఇల్లు కట్టే టైంలో మరి పరిచయాలు ఉన్నప్పుడు అన్ని రకాలు చేసుకొని చివరికి నా పైన బూతుమాటలు తిడుతూ నేను ఏదైతే ఇల్లు కట్టిస్తున్నానో అక్కడికి పోగానే ఒక రాయిబండతో కొట్టడం జరిగింది. మరి అదేవిధంగా నేను ఏదో అనుకున్నాను, ఏదో కోపంతో వస్తుందనే పని మీద విషయమే అనుకున్నాను, కాదు, ఇటుకబడితో కొట్టడం జరిగింది. నా స్నేహితులు కొందరు అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు, నరసన్నపల్లిలో ఉన్నటువంటి ఒడ్డేరావు కులస్తులు కూడా చూడడం జరిగింది, చెప్పడం జరిగింది. ఏంటంటే వద్దు, వయసు మనకు దెబ్బలాడలొద్దు, గొడవలొద్దు, ఏదో కలిసిమెలిసి ఉన్నాం 10 సంవత్సరాల నుంచి, మరి మీ అమ్మ నాన్నలు వద్దంటే నేను మ్యారేజ్ చేసుకోలేదు, కానీ వాస్తవం ఏంటంటే కలిసి ఉన్నాం, సరే పెళ్ళైంది, ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు అబ్బాయి చనిపోయిండు, మంచిగా ఉందా, మరి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి అనగా కూడా వాడహావు ఎందుకు వచ్చినవరా మాలమాది రంజోడక, వాడహావు ఎందుకు వచ్చినవరా మాలమాది రంజోడక, అటాసిటీ కేసు ఏం చేస్తారా నాదును అని చెప్పేసి తిట్టడం జరిగింది. అదేవిధంగా దొమ్మరి బాడకావు లంజోడక, నీ అవ్వ లంజది, నీ కొడుకు లంజవడుకు, నీ పెళ్ళం లంజది, నీ అవ్వ అంది అని చెప్పేసి తిట్టడం జరిగింది. దాంట్లో సాక్ష్యాలు ఉన్నారు. అక్కడికి వచ్చిన ఒడ్డెర వాళ్ళు కూడా అన్నారు, అయ్యో బిడ్డ ఉన్నదాకా ఇల్లు కట్టించినావు నువ్వే, అన్ని చేసినావు నువ్వే, ఇలా 10 లక్షల ఇల్లు కట్టడానికి ముందుకొచ్చినావు, ఇవాళ ఇట్లా మాటలు పడుతున్నావు అంటే అమ్మ నా కొడుకు యాక్సిడెంట్ అయింది, నేను చెప్పాను కూడా వింటలేదు 15 రోజులు ఇక్కడ రాక అని చెప్తే వినకుండా ఆ విధంగా నన్ను దుర్భాషలాడి తిరిగి నా పైన బండరాయితో దాడి చేసింది. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ అమ్మ ఎవరైతే యాదమ్మరెడ్డి ఉందో వాళ్ళ అమ్మ కూడా వచ్చి కొడుకును పిలుచుకొచ్చి అలా మనం పిలుచుకొచ్చి వీడియో తీయడం జరుగుతుంది. నేను ఏ విధంగా మాట్లాడుతున్నా ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది తీస్తూ, మంచిగా అయింది నీకు మా రీతులు మారాయి, మీ మాలమాదిగల రీతులు మారాయని అలా యాదమ్మారెడ్డి కూడా తిట్టడం జరిగింది. మాలవాడి కూడా మాది కూడా నీకు ఏం చేస్తావరా అని చెప్పేసి అనడం జరిగింది. దీనికి ప్రోత్సాహకర్త మరకల్ నరసింహారెడ్డి ఎక్స్ ఆయన 2వ ఇద్దరు భార్యల యొక్క సర్పంచ్, వారు ముఖ్య సూత్రధారుడు,